ఆత్మకూరు పట్టణములో టీడీపీ కార్యాలయములో మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ గారి ఆధ్వర్యములో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మద్యపానం నిషేధిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, దానికి నిరసనగా ఈ నెల 20వ తేదీ అన్ని నియోజకవర్గాలు మండలాలలో మద్యానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేస్తున్నామన్నారు. ప్రజా వ్యతిరేక విధానంలో జగన్ ప్రభుత్వం ఉందని, ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో ప్రచారం జరుగుతుంది కానీ ప్రజల సమస్యలు పరిష్కరించాలని అనే ఆలోచనలు లేవని, రాష్ట్రం అభివృద్ధి చెందితేనే సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వటానికి వీలవుతుందని అడ్డగోలుగా జగన్ ప్రభుత్వం నడుస్తుంది, అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా ప్రజావేదికను కూల్చారు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మోమిన్, ముస్తఫా, లాయర్ గోవిందరెడ్డి, శివరామిరెడ్డి, మల్లికార్జునరెడ్డి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలను వేధించడం ఇవి తప్ప రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. సంక్షేమ పథకాల పేరిట వాళ్ళు ప్రచారం చేసుకోవడమే జరుగుతూ ఉంది, కానీ సక్రమమైన సంక్షేమం ఎక్కడ జరుగుతూ ఉందని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్రం ఎప్పుడు కూడా అభివృద్ధి జరుగుతూనే సంక్షేమ పథకాలు కరెక్ట్గా ఇవ్వడానికి వస్తుంది. రాష్ట్రాన్ని అంత అప్పుల పాలు చేసి, అధోగతి పాలు చేసి, తాడేపల్లి ప్యాలెస్లో నుంచి బయటికి రాకుండా, ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజల కష్టాలు చూడకుండా, కేవలం అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఈ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి పరిపాలన నడుస్తూ ఉంది. ఎన్ని మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితులు మనం ఉన్నాం. ఇంత దుర్మార్గమైన పాలన, ఇంత తెలివిలేని పాలన, ఇంత మూర్ఖత్వంతో చేసే పాలన గతంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా చూడలే. ఇటువంటి అవగాహన లేని వ్యక్తులను, అక్రమాలు చేసే వ్యక్తులను ఎన్నుకోవడం అనేది మన కర్మ. ఈరోజు అసెంబ్లీ జరుగుతూ ఉంది,